చిత్తూరు జిల్లా పుంగనూరులో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి గ్రామాల్లో పర్యటించి పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నా సిబ్బందితో కలిసి ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామాలలో మనము సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిలో పారామిలిటరీ పోస్ట్తో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించినాము. పొంగనూరు టౌన్లో కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా గల్లీల్లో కూడా తిప్పడం జరిగింది. మొత్తం సిఆర్పిఎఫ్ వారి ఫోర్స్ యొక్క సహాయంతో పొంగనూరు పట్టణంలో 7 సార్లు మనం ఫుట్ పెట్రోలింగ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం అనేది, అదేవిధంగా గ్రామాల్లో కూడా కనీసం 5 సార్లు మనం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించినాము. ప్రజలకు నిర్భయంగా ఓటు వేసుకునేదానికి పోలీస్ తరపు నుంచి మనం ఏదైతే చెప్పామో నిర్భయంగా వచ్చి ఓటు వేసుకొని వారికి మేము అండగా ఉంటామని చెప్పినాము. అదేవిధంగా వారికి ఇచ్చిన మాట ప్రకారం మేము మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు